फ्रेंड्स वेलकम टू विलास किचन मन किचन लो चेयबो रेसीपी मार्निंग ब्रेकफास्ट बिह्यप रव उपमा मामूल मन गोधुम रव तो बोंबाई रव तो चुस्कू उमेंजु बिह्यप रव तो उपमा कोलतोल तो पड़ पड़े तैयार चुस्वा चूदा मुझे दी का पदार्थ तयारी विधान चूदा ग्लास बिह्यप रव उल्लिपाय मुक्कल टमाटा मुक्कल मिनपप्पु जीडिपप्पु करिवेपाकु पच्चिशनगपप्पु अल्लम मुक्कलु आवालु एंडुमिर्ची पच्चिमिर्ची आयिल मुंदुगा स्टव् आन चेसि स्टव् पै बाण्लु पेट्टि अंदुलो मनं मुंदुगा तीसुकुन्न बिय्यप रवनु वेसि कोंचेम सेपु लैट् गा वेयिंचि पक्कन पेट्टुकोवालंडि। इप्पुडु उपमा तयारी कोसं स्टव् पै गिन्ने पेट्टुकोनि अंदुलो 4 टेबुल् स्पून आयिल वेसि ఆయిల్ వేడెక్కాక పచ్చనగ పప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి బాగా కొద్దిసేపు వేయించుకోవాలండి। ఇవేగాక ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలను కొద్దిసేపు మగ్గించుకోవాలండి। ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు మగ్గాయో లేదో। టమాటా ముక్కలు బాగా మగ్గాయండి। ఇందులో మనం 1 గ్లాస్ బియ్యపు రవ్వకు 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి నీళ్ళను మరిగించుకోవాలండి। ఈ విధంగా వాటర్ బాగా తెల్లాయండి। ఇందులో మనం ముందుగా ఏంచి పెట్టుకున్న బియ్యపు రవ్వను ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలండి। ఒకేసారి వేయకూడదు, ఒకేసారి వేయడం వల్ల ఉండలు కడతాయండి। ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి। ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి। తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం। ఈ విధంగా ఉప్మా బాగా ఉడికిందండి, చూడండి చాలా పొడి పొడిగా వస్తుంది। ఇంతేనండి బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయ్యిందండి। దీన్ని పొడితో గాని చట్నీతో గాని సాంబార్ కాంబినేషన్ లో గాని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి। దీని చేసుకోవడం చాలా ఈజీ అండి। ఈ విధంగానే మీరు ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్, మీ మమత।